ఏంటంటే మేము ఆడ కమిషనర్ దగ్గర సబ్మిట్ చేస్తాం, మీరు ఆడ చూసుకుని చూడండి అని వాళ్ళు కూడా ఇంటర్క్లియర్గా చెప్తున్నారు ఆఫీసర్. అది కరెక్ట్ కాదు. ఏదన్నా వాళ్ళు తీసుకొచ్చిండే పేపరు, మేము ఇచ్చిండే ఎఫ్ఐఆర్ కాపీకి వాస్తవమా అవాస్తవమా చూద్దామంటే కూడా మాకు కాఫీ ఇవ్వడం లేదు. అది ఎందువల్ల ఇవ్వడం లేదో, వాళ్ళకి ఏమి వస్తాలు కూడా మాకైతే తెలియదు. సరే ఏదేమైనప్పటికీ కూడా గంటన్నర వెయిట్ చేస్తే తెలిసిపోతుందని చెప్పేసి కూడా ఆలోచన కోర్టుకు వెళ్తారైతే మీరు ఖచ్చితంగా వచ్చేదాన్ని బట్టి ఖచ్చితంగా నిన్న కూడా కోర్టు గారు చెప్పింది. దీనికి గవర్నర్ దృష్టికి కూడా మా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇది అధికారులు అనేది ఖచ్చితంగా ఏ పార్టీకైనది కాదు, తొత్తుగా కాదు, పరివో అధికారులు అనేది అందరికీ సమన్యాయంగా పాటించి ముందుకు పోవాలా. ఇది చాలా ఇక్కడ జరుగుతున్నది. మరి అనంతపురంలో ఇప్పుడు 33 వార్డులో మరి పొద్దు మా డిప్యూటీ మేయర్ గారు గంపన్న గారు ఇష్యూని తీసుకొచ్చినప్పుడు అది వెంటనే మరి ఈరోజు దాన్ని అప్డేషన్ చేయాలన్నారు. చేస్తీరాలు కానీ మీరు ఏరియా రకంగా ఇంకోటి ఇంకోటి చెప్పి ప్రజల్ని మొబ్బుగప్పి మోసం చేసేది ఉండకూడదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఈరోజు అరాజకాలు సృష్టిస్తున్నది, రాజ్యాన్న రాజ్యం అని చెప్పి రాష్ట్ర పరిపాలన చేస్తూ ఉన్నది, రాజ్యాన్న పరిపాలన అని రాజ్ చేసిన పరిపాలన చేస్తున్నది. ఈరోజు చూసిన ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా మరి వృద్ధంలో సృష్టిస్తున్నారు. పోలీసులను పెట్టుకొని పోలీసులే ఈరోజు కూడా మరి అనేక దిక్కులు కూడా వాళ్ళకన్నా మరి బీపారాలు ఇచ్చి కూడా నామినేషన్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం దిగ్గుదారి చేస్తున్నది. ఇది త్వరలోనే ప్రజలంతా కూడా బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి నేను ఒకటి ఎన్నికల కమిషనర్ గారు చెప్తున్నాం, సూటిగా చెప్తున్నాం, సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు ఒక పార్టీకి తొత్తుగా మారద్దండి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పరంగా మీరు చట్టసభల్లో అందరికీ అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ మీరు పేర్చి కల్పించాలే కానీ పోలీసు యంత్రాంగంతో ఎన్నికలు కమిషనర్తో రాజకీయాలకు పోవాలంటే ప్రజలే సరైన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు పోతాం, హైకోర్టు గారు పోతాం, ఏదైనా కానీ ఎన్నికల్ని ఎక్కడైనా కానీ అరాచకాలు పాల్పడి మరి ఎంతోమంది మరి నామినేషన్ పత్రాలు చింపి మురిక్కాలలో గడేసినారు. ఇవన్నీ కూడా మేము అప్డేషన్ పెట్టి మళ్ళీ తిరిగి బయలుదేరి పోవాలని కూడా సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు 14వ తేదీ మార్చి నెల నామినేషన్స్ అన్ని కూడా స్క్రూటినీ చేయడం జరిగింది. అందులో మొత్తం మీద 20 నామినేషన్లు దాకా వచ్చాయి, వాటిలో 6 సెకండ్ సీట్లు కూడా వేయడం జరిగింది. ఆ నామినేషన్ అన్నింటిలో కూడా అన్ని సందర్భంగానే ఉన్నాయి, కేవలం ఒక 2 నామినేషన్ మీద మాత్రమే అబ్జెక్షన్స్ రేజ్ అయ్యాయి. ఈ 2 అబ్జెక్షన్స్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో కానీ అంటే దాఖలు చేసినటువంటి రిజల్ట్ రికార్డ్ కూడా పూర్తిగా విచారించిన తర్వాత వాళ్ళు తిరస్కరించాలని కానీ 15 తీసుకోవడం జరుగుతుంది. ఏమేమి సమస్యలు వచ్చాయి సార్? ఎవరు? సాకే చంద్రశేఖర్, శివశంకర్ నాయక్. శివశంకర్ నాయక్ ఏమి వచ్చింది సార్? అఫిడవిట్లో సరిగ్గా దాఖలు చేయడం ఆస్తి ఉంది, మనొకటి ఎఫ్ఐఆర్ ఒకటి, తర్వాత సాకే చంద్రశేఖర్ అటువంటి ఎఫ్ఐఆర్ ఉంది సార్. బట్ సాకే చంద్రశేఖర్ వాళ్ళు ఆ ఎఫ్ఐఆర్ తాలూకా కన్విన్షన్ అయితే ఏమీ లేదు, కోర్టు వారికి క్లియరెన్స్ ఉంది. ఐ మీన్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఆ కేసులో కొటేషన్ కూడా ఉంది, వాళ్ళ తోట తీసుకొని సబ్మిట్ చేశాను. సరే ఈరోజు చేశారు, నిన్న 3 గంటలలోపలే సబ్మిట్ చేయాలి కదా సార్ కేసు ఏదన్నా కూడా? వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో ఉండాలి, ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తే వాళ్ళకి ఆ రేజ్ చేసిన అబ్జెక్షన్ దగ్గరగా వెలివడం జరిగింది. తదుపరి ఏమన్నా అంటే మనం అది చూసిన వాళ్ళతో మాట్లాడడం క్లియర్ అది మేము కూడా తెలుసుకోవాలి కదా. ఈ ఒక్క ఏడ్మిస్తేనే మాకు పూర్తిగా ఉండదు కాబట్టి ఎవిడెన్స్ అనేది సో పూర్తిగా వివరించిన విచారణ చేపట్టిన తర్వాత మళ్ళీ అది యాక్సెప్ట్ అవుతుంది అని తర్వాత తెలియదు. సరే ఈ ప్రత్యర్థి క్యాండిడేట్ ఒప్పుకోవడం లేదు, ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన ఛార్జ్షీట్ కూడా వేయకపోతే ఎవరైనా అబ్జెక్షన్ చేయవచ్చు. ఎవరైనా అబ్జెక్షన్ తెలపచ్చు, అబ్జెక్షన్ తెలపడం కోసం మనం డిస్ప్లే పెడతాం అన్ని కూడా. ఎవరైనా అబ్జెక్షన్ చేయొచ్చు అధికారులు, ఎవరికి అబ్జెక్షన్ చేస్తారో వాటికి సంబంధించినటువంటి ఆధారం తెచ్చి ఇచ్చేవాల్సి వస్తుంది. ఏదైతే ఇచ్చారో ఆధారం సంబంధించి వీళ్ళు ఇచ్చారు. సో ఫర్దర్గా వెరిఫై చేయాలి, మనం విచారణ చేయకుండా మనం వెంటనే ఇచ్చిన ఆధారం బేస్ చేసుకుని మనం రిజెక్ట్ యాక్సెప్ట్ చేస్తాం, మేము చేయడం లేదు అప్పుడు ఆన్ ది స్పాట్. సో వెరిఫై సాయంత్రం లోపల 5 గంటల లోపల మ్యాక్సిమం 6 గంటల లోపల మున్సిపల్ కమిషనర్ రిపోర్ట్ అంతా ఇచ్చారు, కంప్లీట్ సెట్ ఇచ్చేస్తాం. రిపేర్ సార్? డాక్టర్ పి హర్షవర్ధన్ అండి. వెటర్నరీ ఆఫీసర్.